రావ్ రమేష్. రావ్ రమేష్ నేను కలవటం కానీ సినిమాలు చేయటం కానీ అసలు లేనే లేదు. ఎప్పుడైనా ఎక్కడ కలిసేమో తెలియదు కానీ వాళ్ళ నాన్నగారు రావు గోపాలరావు గారు నాకు చిన్న మావయ్య అవుతారు. ఎందుకంటే రామలింగ గారు మావయ్య అయితే కనుక వాళ్ళిద్దరు అన్నాతమ్ములు అనుకుంటే రావు గోపాలరావు గారు నేను ఎప్పుడు చిన్న మావయ్య గారు మావయ్య గారు అంటుంటాను. ఆయనకి నాకు నేనంటే అంత ప్రేమ. అండ్ ఆయన లంచ్ టైంలో కలిసినప్పుడు ఆయన కొనుక్కొని ఇంటి దగ్గర నుంచి రావు రమేష్ అమ్మగారు చేసినటువంటి కొన్ని వంటకాలు తీసుకొచ్చి నా చేత తినిపించేవాళ్ళు అనమాట. అండ్ తినేటప్పుడు ఒకసారి వంకాయ కూర వస్తుంది వాళ్ళ ఇంటి నుంచి, ఆంటీ పెడతారు, అది ఏం తింటాలో వంకాయ రాసే. అయ్యా ఏంటండి అయ్యా అది మీరు వంకాయ ఎలా వదిలేశారు అసలు? ఆ వంకాయని చూసారట, వంకాయ కదా మాగారు అలా అనకండి అయ్యా, మీ అత్తయ్య గారు ప్రేమతోటి మీకు పెట్టండి అని చెప్పేసి చిరంజీవి బాబుకి ఇవ్వమని చెప్పేసి పెట్టారండి అయ్యా. ఆ వంకాయ చూడండి నిగనిగలాడుతూ శ్రీదేవి బుగ్గల్లా కనపడలా మీకు, అది వదలాలని మీకు ఎందుకు అనిపించింది అయ్యా? సో మాకంటే వయసు అయిపోయింది, మీలాంటి కుర్రోలా తీసుకుని కసుక్కని కొరికి నవిలి మింగేయాలయ్యా ఏంటిది అనేవాడు. అలాగా చికెన్ తొడల్ని ఇంకో రకంగా ఆయన దాన్ని అన్వయిస్తూ అసలు అంత ఇదిగా ఆస్వాదిస్తూ ఆ ఫుడ్ అది తినిపించేవాళ్ళు. అవన్నీ అప్పట్లో క్రాంతి కానీ వాళ్ళ బ్రదరు రావు రమేష్ గారు అంతా చిన్నపిల్లలు. అండ్ అలాగే చారు ఒకటి పెట్టేవారు అమ్మ, తులసి చారు అని ప్రత్యేకంగా మీకోసం పెట్టారయ్యా వేసుకోండి అని. అంత ఇదిగా అంత ఆప్యాయంగా ఉండేది లంచ్ టైమ్స్లో మాకందరికీ. ఆ రకంగా రావు రమేష్ మళ్ళీ వాళ్ళ నాన్నగారి ఇన్స్పిరేషన్ తోటి అంతటి గొప్ప నటుడు అవడానికి అన్ని రకాల పాత్రలు రకరకాల పాత్రలు చేస్తూ ఈ రోజున అందరి మన్ననలు పొందుతూ రావు గోపాలరావు గారి గాడ్ బ్లెస్ రావు గోపాలరావు గారి లేని స్థానాన్ని భర్తీ చేస్తూ ఆయనకంటే మరెన్నో ఉన్నతమైన పాత్రలు వేస్తూ అలా వేసుకుంటూ ఇంకా చిన్నవాడు కాబట్టి అలా అలా ఎంతో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలని నా కోరిక ఏంటంటే నాతో సినిమా చేయాలని. ఎందుకు చేయట్లేదు నాతో, ఎందుకు చేయట్లేదు సుమా? ఏమై ఉంటుందంటావు వెళ్ళిపోయినా? ఐమ్ జస్ట్ జోకింగ్. చాలా బాగుంటుంది. నేను నీ టైమింగ్ అది నాన్నగారిని అప్పట్లో చూసి ఎంత ఎంజాయ్ చేసేవాడినో, ఈ మధ్యకాల నీ టైమింగ్ చూసి అంత ఎంత ఎంజాయ్ చేస్తాను నేను. వండర్ఫుల్, వండర్ఫుల్. సరే ప్రియా గౌతమ్, హాయ్ హాయ్. ప్రియా గౌతమ్ నాకు ఇప్పుడే పరిచయం ఉందమ్మా, హాయ్ అమ్మా. హలో శ్రియా గౌతమ్, ప్లీజ్ గాడ్ బ్లెస్. సినిమా చూస్తాను, ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాగా ఎస్కేఎన్ మన కుర్రోడే, కానీ వీళ్ళెవ్వరు కూడా దూరంగా ఉండి చూసి వెళ్ళిపోయేవాళ్ళు తప్ప దగ్గరికి వచ్చి నాతోటి ఏది షేర్ చేస్తున్నవాడు కాదు. ఇప్పుడు ఈ స్టేజ్ మీద నువ్వు ఇంత గొప్పగా మాట్లాడతావా? కొత్త షూలు అవి. కాదు, చాలా చక్కగా మాట్లాడావు, నా మనసు దోచుకున్నావు, మనసు లోపలికి వెళ్ళావు. గాడ్ బ్లెస్. అరవింద్ గారు ఇచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నారు. ఇంకా అలా అలా మరింత ఎత్తులకు ఎదగాలని, బన్నీ వాసు మీరు అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళాలని, ఈ సంస్థ వెనకాల వెన్నెముకలాగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బాబు అందరు ఉన్నారు, ఓయ్యా.